అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటాను అమలు చేస్తాం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ అంటూ ఇది జరగాల్సినటువంటి కార్యక్రమం yes ఎగ్జాక్ట్ గా అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించారు రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి మాట కొంచెం నమ్మశక్యమైంది ఎందుకంటే సోనియా గాంధీ కుటుంబం ఈలలకు ఉద్దరి మాటలు చెప్పది రెండో మాట ఏందంటే అధికారంలోకి రాగానే కులగణన ఇది ఎప్పుడో చేయాలి 1876 నుంచి 1930 దాకా అటిటి చేశారు ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ మన్ను మాషారం వచ్చి చేయలేదు కులగణన జరగాలి ఈ కులగణన రాహుల్ గాంధీ గారు చేస్తా అంటున్న కదా నేను ఇప్పటిదాకా చెప్పుకొచ్చింది కూడా ఈ గణించతందుకే నేను ఇప్పటిదాకా చెప్పుకొచ్చిన లెక్క కూడా ఏందయ్య అంటే ఈ గణించతందుకే చెప్పుకొచ్చిన ఇల సంఖ్య ఎంత అల సంఖ్య ఎంత ఇక్కడ పంపకాలు జరుగుతా ఉన్నాయి కదా ఇలా సంఖ్యంతో తేలాలని ఇలా ముదిరాజుల సంఖ్య రోడ్డు మీదకి ఎక్కితే దద్దరిల్లిపోతా ఉంది yes దద్దరిల్లిపోతా ఉంది నేను చెప్తున్నా కదా ముదిరాజులారా మీరు గౌడ్స్ యాదవులు 300 కాపులు ఆ తర్వాత పద్మశాలిలు ఈ రాజకీయాన్ని మొత్తం ఉల్టా చేయగలుగుతారు మీరు ఒట్టిగనే ఒట్టిగనే అందరిని కలుపుకొని మెల్లగా ఈ ఈ ఐదుగురు ఉంటే ఒక్క సీట్ కూడా వేరేటోడు గెలవడిగా గెలవడు ఒక్క సీట్ కూడా ఎస్సీ ఎస్టీ లైవోను మిగతా ఏ ఒక్క సీట్ల ఒక్కడు గెలవడు రెండోది ఏందంటే కేవలం ముదిరాజులే కలుసుకుంటే గెలిచే పార్టీని ఓడగొట్టొచ్చు ఒట్టిగనే ఒట్టిగనే గెలిచేటోని ఒట్టిగనే ఓడగొట్టొచ్చు వానికి అధికారమే లేకుండా మెజారిటీ బీజేటీ ఇట్లంటే అయిపోయాయి కథమే ప్రతి నియోజకవర్గంలో మీరు చూడండి ముదిరాజు 100% గెలుపోటంలో ప్రభావితం చేయగలుగుతారు 100% ఇగో ఒక్క సామాజిక వర్గం కూడా ప్రతి నియోజకవర్గంలో 30,000 మంది ముదిరాజులు ఉన్నా తక్కువల తక్కువది ఇప్పుడు మళ్ళీ 30,000 అనుకోకూడదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఏ ఒక్క పార్టీకి 5 నుంచి 10,000 మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ ముదిరాజులు ఈడ నిలబడి ముదిరాజుల ఓట్లు ముదిరాజులు వేసుకుంటే ఈడ గెలిచేటోడు ఓడిపోతాడు ఓడిపోయేటోడు గెలుస్తాడు అంతే ఇంత శక్తి మీ దగ్గరకు ఉంది మీరు అనేక సీట్లు గెలుస్తారు నో డౌట్ కానీ ఇంకా కొన్ని చోట్ల గెలిచేటోడు ఓడగొట్టే శక్తి మీకు ఉంది yes లేకపోతే ఒక నిలబడని దగ్గర కూడా ఓడగొట్టాలి అనుకుంటే ఇట్లంటే అయిపోయాయి ఏముంది ఎంత పెద్ద టాస్క్ అనుకున్నావు ఇప్పుడు ముదిరాజులు నిజంగా అవకాశం వచ్చింది yes ఈ అవకాశాన్ని వాడుకుంటే బంపర్ ఉంటది చూడరిగా మీకు